దర్శకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన నాని ఇప్పుడు హీరోగా సెటిల్ అయిపోయాడు నేచురల్ స్టార్ గా సూపర్ హిట్ సినిమాలను అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు బిగ్ బాస్ సీజన్ టూ కి హోస్ట్ గా వ్యవహరించి టీవీ ప్రేక్షకులను సైతం అలరించారు బిగ్ బాస్ సీజన్ టూ కి హోస్టింగ్ వ్యవహరిస్తున్నప్పుడు నానిపై చాలా చాలా ట్రోల్స్ వచ్చాయి దీంతో మళ్లీ ఆయన హోస్టింగ్ పై తాజాగా ఓ వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది నేషనల్ స్టార్ నాని కెరియర్ ప్రారంభం నుంచి విభిన్నమైన చిత్రాలతో తనదైన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో బుల్లితెర మీద కూడా మెరిశాడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ కో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు అయితే ఆ తర్వాత సీజన్లో కానీ మరో టీవీ షోలకు కానీ నాని కనిపించలేదు కేవలం సినిమాలకే పరిమితమై వరుస ప్రాజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని మళ్లీ స్మాల్ స్క్రీన్ మీద హోస్ట్ గా కనిపించే అవకాశం లేదని తెలిపారు బుల్లితెర మీద హోస్ట్ గా కనిపించే ఉందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ లేదు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు బిగ్ బాస్ షో ఇకపై చేయననే లాస్ట్ ఎపిసోడ్ అప్పుడే చెప్పేశాను సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పోస్ట్ చేశాను అని నాని అన్నారు షో అనేది చాలా తో ఉంటుందని నేను డైలీ సినిమా సినిమా నిద్రలేస్తానని గురించి ఆలోచిస్తూ నిద్రపోతున్నానని అన్నారు అలాంటి నాకు టీవీ షో భారంగా అనిపిస్తుందని నాకంటే బెటర్ గా ఆ షో ని నడిపే నాగార్జున గారు ఇప్పుడు హోస్ట్ గా చేస్తున్నారని నాని తెలిపారు అయితే బిగ్ బాస్ షో చేసినందుకో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని నాని అన్నారు అయితే షో జరుగుతున్నప్పుడు కంటెస్టెంట్స్ ని ఏదైనా అన్నప్పుడు ట్రోల్ చేసిన వారు కూడా ప్రతి ఏడాది షో స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్లీ ఎప్పుడు బిగ్ బాస్ కు హోస్ట్ చేస్తారని మెసేజ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అవి చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుందని నాని చెప్పుకొచ్చారు ఇక సినిమాల విషయానికి వస్తే నాని హీరోగా నటించిన టగ్ జగదీష్ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది అలానే అంటే సుందరానికి సినిమా చిత్రీకరణ దశలో ఉంది ఇక ప్రొడ్యూసర్ గా నాని నిర్మిస్తున్న హిట్ టు షూటింగ్ జరుపుకుంటుండగా మీట్ క్యూట్ అనే సినిమా త్వరలో